Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మ్యాజిక్ విక్టరీ కోసం జగన్ నయా ప్లాన్. వచ్చే ఎన్నికలలో మ్యాజిక్ విక్టరీ కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇంతకీ అదేంటంటే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని లాగేసుకోవడం. తన హయాంలో చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే జగన్ చంద్రబాబు మధ్య తేడా ఇక్కడే కనబడుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుని జనాల్లో చంద్రబాబు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అందుకనే జగన్ ఆ పని చేయడం లేదు. ఎమ్మెల్యేలను వదిలేసి కేవలం ద్వితీయ శ్రేణి నేతలపైన మాత్రమే గురిపెట్టారు. ఏ పార్టీ తరఫున అభ్యర్థి గెలవాలన్నా సదరు పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు చాలా కీలకమన్న విషయం తెలిసిందే. ఒక నియోజకవర్గంలో సగటున 5 మండలాలు ఉన్నాయని అనుకుందాం. ప్రతి మండలంలోనూ కనీసం 2 గట్టి నేతలు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే అభ్యర్థి గెలుపు సాధ్యమవుతుంది. అంటే ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం 10 మంది గట్టి నేతల మద్దతు చాలా అవసరం. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఏమంటే జగన్ టీడీపీలోని అలాంటి 10 మంది నేతలపైన దృష్టి పెట్టడమే. వీరిలో ఎంతమందిని వీలుంటే అంతమందిని వైసీపీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా మ్యాజిక్ విక్టరీ సాధ్యమే అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలపై ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారట. మంగళగిరిలో గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకోవడం తన వ్యూహంలో భాగమే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలతో చర్చలు జరుగుతున్నాయట. ఆ చర్చలు ఒక కొలిక్కి వస్తే డైరెక్ట్గా జగనే సదరు నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. మొత్తానికి జగన్ తన వ్యూహాన్ని చాప కింద నీరులాగా అమలు చేసుకుని వెళుతున్నారు. జగన్ వ్యూహం గనుక సక్సెస్ అయితే వచ్చే ఎన్నికలలో తన టార్గెట్ రీచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి జగన్ వ్యూహానికి చంద్రబాబు నాయుడు ఏమి విరుగుడు మంత్రం వేస్తున్నారో తెలియడం లేదు. ఎందుకంటే పార్టీకి చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలే లేరు. ఇప్పటికే 3 వర్గాలుగా నేతలు విడిపోయి గొడవలు పడుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాలలో జగన్ వ్యూహం పనిచేస్తోంది. చంద్రబాబు మాత్రం చేష్టలుడికి చూస్తున్నారంతే. మంగళగిరిలో గంజి చిరంజీవి పార్టీకి దూరమైంది ఇలాగే. మరి తొందరలోనే ఎంతమంది ఇలా టీడీపీకి దూరం అవుతారో చూడాల్సిందే.